విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేన పార్టీ పోరాటం చేస్తుందని దానిని ప్రైవేట్ పరం చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి పేర్కొన్నారు విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడానికి జనసేన పార్టీ శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తుందని అందులో భాగంగా డిజిటల్ క్యాంపెయినింగ్ చేపట్టినట్లు వెల్లడించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని డిజిటల్ క్యాంపెయినింగ్ చేపట్టారు ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎమ్మెల్యే ఎంపీలకు డిజిటల్ పద్ధతితో నిరసన తెలియజేయడం జరుగుతుందని వివరించారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పార్టీలకు అతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు అందరూ ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు పవన్ కళ్యాణ్ పిలుపుతో ఇప్పటికే ట్విట్టర్ ద్వారా 10 కోట్ల మంది విశాఖ ఉక్కుపై స్పందించారని వివరించారు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు అనంతరం వేంపల్లి క్రాస్ బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద వికలాంగులు రైతులతో కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర నారాయణ రెడ్డమ్మ పద్మావతి చందు రాము పాల్గొన్నారు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం ఈ నెల 18, 19, 20 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదని డిజిటల్ యుద్ధం ప్రకటించినాడు ఆ యుద్ధంలో ఈరోజు మూడవ రోజు 26,000 ఎకరాలు గల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే 20,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 50,000 మంది కార్మికులు పనిచేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకూడదని అది ఆంధ్రుల హక్కు అని 1966లో మనకి నవంబర్లో విశాఖపట్నం గురించి అప్పట్లోనే 32 మంది పైన బలిదానాలు తీసుకున్నారు విశాఖపట్నం సాధించాలని స్టీల్ ప్లాంట్ సాధించాలని 32 మంది చనిపోయి ఈ రోజు కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు బాధలు పడుతున్నారు అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతే పద్ధతి కాదు చేయకూడదని డిజిటల్ యుద్ధం ద్వారా మా పవన్ కళ్యాణ్ గారు మొత్తం తెలుగుదేశం ఎంపీలు కావచ్చు వైసీపీ ఎంపీలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు అందరికీ కూడా దేశంలో ఉండే ఎంపీలకందరికీ కూడా ట్యాగ్ చేయమన్నాడు ట్విట్టర్ ద్వారా డిజిటల్ యుద్ధం ప్రకటించినాడు ఆ యుద్ధం ఈరోజు 3వ రోజు దాదాపు 10 కోట్ల పైగా ట్విట్టర్లో ట్యాగ్ చేయడం జరిగింది ఫుల్ సక్సెస్ఫుల్ జరుగుతూ ఉంది దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు విశాఖపట్నము ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయకుండా గవర్నమెంట్ మన ఆంధ్రాలోనే ఉండేట్లుగా ఆంధ్ర కార్మికులు పనిచేయడుగా ఉండాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుచున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ రోజున పార్లమెంట్లో 22 మంది ఎంపీల్ని గెలిపించిన ఆంధ్ర ప్రజలు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎంపీని గెలిపించామని బాధపడే రోజు లేదు మరి ప్రత్యేక హోదా ఎట్లా దానిలో గెలిపింది రాజధాని దానిలో గెలిపింది పోలవరం వెళ్ళిపోయింది ఇప్పుడు కనీసం 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉంటే కనీసం దాన్ని నిలుపుదల చేయడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో కనీసము ప్లే కార్డు ప్రదర్శించకపోవడం చాలా బాధాకరము దీనిపైన మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ యుద్ధం ప్రకటించి మొన్ననే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది దీని మీద ఆంధ్ర జనాల్ని ప్రజల్ని ముఖ్యంగా యువతని మేల్కొల్పడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ యుద్ధం ప్రకటించారు నిన్నటికి దాదాపు 10 కోట్ల 20 లక్షల మంది దాన్ని రీచ్ అయ్యారు ఈరోజు మేము దాదాపుగా 10 కోట్ల మందిని రీచ్ అవుతుందని చెప్పనిచ్చి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా గౌరవ ఎంపీలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేము వినవించుకునేది ఏమంటే మీ ప్రజలు అత్యధిక మెజార్టీ కల్పించారు ప్రజాస్వామ్యంలో మీకు చట్టసభల్లో అనూహ్యమైన బలం ఉంది కాబట్టి మీరు ఇటు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి మీరు పోరాటం చేయాలని చెప్పేసి జనసేన మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జై జనసేన